హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అడూటెక్ విత్ ఎస్ఏకే ఎస్ఎస్సి సిపిఓ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఈ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్లో టూ టైప్స్ ఆఫ్ పోస్ట్ అయితే ఉంటాయి అందులో ఏముంటాయంటే ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్ అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్ ఫోర్సెస్ సిఏపీఎఫ్ ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ లాగా ఢిల్లీ పోలీస్లో అలాగే సిఏపిఎఫ్లో సెంట్రల్ ఎస్ఐ లాగా వ్యాకెన్సీస్ అయితే విడుదల చేశారు ఆ వ్యా ఆ నోటిఫికేషన్ గురించి పూర్తిగా చెప్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి ముందుగా మీరు అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే జీరో ఫోర్ జీరో త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది చాలా తక్కువ టైం అయితే ఉంది ఈ డేట్స్లలో అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు అప్లై చేసుకోవడానికి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ నెల ఇరవై తేదీ వరకు మీరు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకోండి అలాగే డేట్ ఆఫ్ విండో కరెక్షన్ అంటే మీరు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకోవడానికి ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు రోజులైతే ఇచ్చారు అలాగే షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నైన్త్ టెన్త్ అండ్ థర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా టైం అయితే లేదు ఓన్లీ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ టైం అయితే ఇచ్చారు ఇప్పుడు ఎస్ఎస్సి యొక్క ప్రతి ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ అంటే డేట్స్ ఉంటాయి కదా అప్లై చేసుకోవడానికి మన డేట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఇస్తున్నాడు అలాగే ఎగ్జామ్ కోసం టూ మంత్స్ టైం మాత్రమే వస్తున్నాడు కాబట్టి ఈ ఎగ్జామినేషన్ క్యాలెండర్ అయితే ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ క్యాలెండర్ని వీరు క్యాలెండర్ని వీరు ఖచ్చితంగా ఫాలో అవుతారు కాబట్టి ఎగ్జామినేషన్ క్యాలెండర్ని చూడండి చూసి మీరు ఈ ఎప్పుడెప్పుడు ఏ ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్స్ వస్తాయో అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది అలాగే మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడానికి వీలుంటుంది ఎస్ఎస్సి ఎస్ఎస్సి యొక్క క్యాలెండర్ ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఆ వీడియోని చూడండి అలాగే దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో శాలరీస్ అయితే ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఆర్పిఎఫ్కి వచ్చేసి బేసిక్ పే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్ బోత్ మేల్ అండ్ ఫీమేల్కి ఇన్ ఇది కూడా సేమ్ శాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి అయితే శాలరీ స్టార్ట్ అవుతుంది అలాగే టెంటేటివ్ వ్యాకెన్సీస్ అయితే ఇచ్చారు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్స్కి వచ్చేసి టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే ఫీమేల్స్కి వచ్చేసి సిక్స్టీ వన్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఇది ఓన్లీ ఢిల్లీ పోలీస్ అంటే ఢిల్లీ పోలీస్ అంటే ఢిల్లీలో మాత్రమే జాబ్ చేయాలి సిఏపీఎఫ్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనం జాబ్ చేయొచ్చు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఏపీఎఫ్ ఇవి టోటల్గా ఫోర్ థౌజండ్ వన్ వ్యాకెన్సీస్ అయితే ఇవి సీఏపీఎఫ్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ ఉంది అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి రెండు ఎస్ఐ ఢిల్లీ పోలీస్కి అలాగే సిఏపిఎఫ్కి రెండింటికి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి ఆ బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది జీరో వన్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందే మీ దగ్గర ఆ సర్టిఫికేట్స్ అనేటివి అంటే మీ డ బీటెక్ లేదా డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ అయి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీ ఇచ్చారు హండ్రెడ్ రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీ ఏదైనా ఎస్ఎస్సీ యొక్క ఏ జాబ్కైనా కానీ మీరు అప్లై చేసేటప్పుడు హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది అలాగే ఉమెన్స్కి ఎస్సీ ఎస్టీస్కి వీళ్ళకి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉండదు వీరు ఓన్లీ జస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది అంతే వీళ్ళ వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అయితే మినహాయింపు అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయంటే గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ కాకినాడ నెల్లూరు చీరాల విజయనగరం హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఈ సిటీస్ అయితే మనకు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో తెలుగు స్టేట్స్లో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి మీరు ఇందులో నుంచి వన్ టూ త్రీ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవచ్చు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తారో మ్యాక్సిమమ్ అదే సెంటర్ అయితే వస్తుంది అలాగే దాని తర్వాత నెక్స్ట్ కింద చూసుకుంటే ఎగ్జామినేషన్ స్కీమ్ అయితే ఇచ్చారు ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేపర్ వన్ ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత పీఈటి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ పీ పేపర్ టూ ఉంటుంది దాని తర్వాత మెడికల్ అయితే ఉంటుంది పేపర్ వన్లో సిలబస్ ఏముంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది అలాగే జీకే ఉంటుంది క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఒక్కొక్క సబ్జెక్టు ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి వన్ మార్క్ మాత్రమే టోటల్గా టూ అవర్స్ టైం అయితే ఉంటుంది దాని తర్వాత పేపర్ టూ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఇందులో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ టైం అయితే ఉంటుంది ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది జీరో పాయింట్ టూ ఫైవ్ అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ పేపర్ వన్లోను అలాగే పేపర్ టూలో నెగిటివ్ మార్కింగ్ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అలాగే ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ టూ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ డీటెయిల్గా సిలబస్ రీజనింగ్లో ఏమేమి సిలబస్ ఉంది వర్బల్ నాన్ వర్బల్ డీటెయిల్గా అయితే ఇచ్చారు ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే చూసుకోండి అలాగే మేల్స్కి హైట్ ఎంత ఉండాలి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి అలాగే చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తే ఎయిటీ ఫైవ్ ఉండాలి అన్ఎక్స్పాండెడ్ ఎయిటీ ఉండాలి అలాగా మీ చెస్ట్ని హైట్ని అయితే ఇక్కడ ఇచ్చారు మీరు ఏ కేటగిరీలో వస్తారో చూసుకొని ఇక్కడైతే దీనిలో చూడండి అలాగే మీరు ఫర్ మేల్ క్యాండిడేట్స్కి హండ్రెడ్ మీటర్ రేస్ సిక్స్టీన్ సెకండ్స్లో కూడా ఉండాలి అలాగే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ మినిట్స్లో ఉండాలి లాంగ్ జంప్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్ త్రీ ఛాన్సెస్లో హై జంప్ వన్ పాయింట్ టూ మీటర్ ఇన్ త్రీ ఛాన్సెస్ అలాగే షార్ట్ పుట్ కూడా ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ ఇన్ త్రీ ఛాన్సెస్ అయితే ఉంది అలాగే కింద ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చారు అన్ రిజర్వ్ వాళ్లకు థర్టీ పర్సెంట్ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీఎస్టీ వాళ్లకు ట్వంటీ పర్సెంట్ మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ థర్టీ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్లో సిక్స్టీ మార్క్స్ మినిమం క్వాలిఫయింగ్ అలాగే ఫిఫ్టీ మార్క్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్లకు ఫార్టీ మార్క్స్ ఎస్టీ వాళ్ళకు మినిమం మార్క్స్ ఇవి కొట్ ఆఫ్ మార్క్స్ కాదు ఇవి మినిమమ్ మార్క్స్ దీనికంటే ఎక్కువ మార్క్స్ వస్తే మీకు నార్మలైజేషన్లో అయితే పరిగణిస్తారు కాబట్టి ఇది గమనించండి మీకు ఈ ఎస్ఎస్సి సిపిఓ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి చూడండి అలాగే ఈ ఎస్ఎస్సి క్యాలెండర్ యూట్యూబ్ యొక్క లింక్ నా వీడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అది కూడా ఒకసారి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్